మీరు కనుక మా వీడియోలు ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు రామణి, దీని మా హస్బెండ్ నరేంద్ర. సో మన వీడియో మా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఒక స్పెషల్ వీడియో. స్పెషల్ వీడియో అంటే మా అక్క మా రెగ్యులర్ వీడియోస్ లాగా కాకుండా డిఫరెంట్ వీడియో. వీళ్ళ అక్క వాళ్ళ కూతురు ఒక సెల్ఫీ వీడియో తీసింది, అది మాకు ఎందుకో చాలా క్యూట్గా అనిపించింది. సో మీరు ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని గురించి మళ్ళీ లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం కొంచెం. ఇది వచ్చేసి బయట అన్నమాట మాకు. ఇది వచ్చేసి అటు హాల్ ఉంటుంది, ఇది బయట బయట అన్నమాట. మా తాత ఏమో కంపెనీ ఉంటారు, నేనేమో తింటున్నా. మా మమ్మీ మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళిందంటే ఆంటీ వాళ్ళ ఇంటికి. ఇది కాదు, అది బాస్లో కాదు, అది పని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాకు. చేసి వాటర్ తాగుతున్నా. సారీ వాటర్ డిస్టర్బెన్స్. ఇదే అన్నమాట మా ఇల్లు. మేము ఇంకో ఇల్లు తీసేస్తాం. ఫోన్ రాలేదు. సో చూసారు కదా తన సెల్ఫీ వీడియో. తనకి ఎందుకు తీసుకోవాలనిపించిందో తెలియదా, ఆ తీసుకునే మూమెంట్లో ఎవరూ లేరు ఇంట్లో. వీళ్ళ చెల్లి తన ఫోన్ అక్కడ అక్కడ నార్మల్ వీడియోస్ యూట్యూబ్ ఓపెన్ చేసి పెడుతుంది అన్నమాట, తను తింటుండే ఆ టైంలో తింటుంది. సో బయటికి వెళ్ళింది, ఓకే లేదా వర్క్ వచ్చేసి బయటికి వెళ్ళింది. తను మా చెల్లి వచ్చేలోపే ఒక సెల్ఫీ వీడియో తీసింది. తను ఇంకా రాకపోతే ఇంకెంత లెంత్ వీడియో తీసేది, ఎంత లెంత్ వీడియో తీసేదో అనుకున్నాము, బట్ మిస్ అయిపోయింది. తను ఎంత న్యాచురల్గా తీసింది కదా, ఏదో తనకు ఆల్రెడీ అలవాటు ఉన్నట్టు కైండ్ ఆఫ్. మీరంతా ఇంతేనా, నీ ఇన్స్పిరేషనేనా? మేబీ. మా ఇంట్లో మాత్రం మేము ఎవరం సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకోము. ఫస్ట్ స్టార్టింగే నేను అంతే మా ఇంట్లో అయితే. సో మేబీ అదే కావచ్చు, అది కూడా ట్రై చేద్దాం అన్నట్టు తీయవచ్చు. బట్ ఆపరేటింగ్ కూడా దానికి ఎలా వచ్చిందో తెలియదు. ఇంత మిస్టేక్ పోకుండా సేమ్ యాంగిల్లో పెట్టుకొని మాట్లాడడం, తన బ్యాక్ కెమెరా చూపెట్టడం కూడా చాలా బాగా చూపెట్టింది, నాకంటే బాగా చూపెట్టింది అని నేను అనుకుంటున్నా. నీకంటే డెఫినెట్ బాగా ఇచ్చింది. మా అది జంగంలో మా ఇల్లు చూడడానికి కొంచెం నీట్గా ఉండదు. సో తను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది బయట, ఇది హాలు. యాక్చువల్గా మాకు వచ్చేసి ఐస్ క్రీమ్ కంపెనీ, సో అందుకే చెప్తుంది మా తాత కంపెనీలో ఉన్నాడు, అది హాల్, అది బయట అని చెప్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది మాకు. మా మమ్మీ వచ్చేసి ఆ టైంకి బయటికి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తింటూ, తను వాటర్ తాగినప్పుడు మేము యాక్చువల్ నేను ఫస్ట్ అయితే వాటర్ తాగినందుకు సారీ ఫర్ డిస్టర్బెన్స్ అంటే అనింది అనుకోలేదు, బట్ మళ్ళీ వింటే ఓ వాటర్ తాగినందుకే అన్నట్టుంది. అంత ఫ్లో పోయింది కదా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని నాకైతే మస్తు కేటాయించింది. ఇది నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, ఇది కొంచెం మాకు స్పెషల్ వీడియో లాగా ఉంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ షేర్ యువర్ బ్లెసెస్ విత్ లైక్స్ అండ్ కామెంట్స్. మీకు కనుక ఒకవేళ తన వీడియోస్ నచ్చినట్లయితే నేను ష్యూర్గా ఇండియాలో ఒక కంటెంట్ లాగా చేపించి పెడతా, చిన్న కంటెంట్ లాగా ఐషు తోటి. సారీ, మా అక్క వాళ్ళ పాప పేరు ఐషు, నిక్ నేమ్ ఐషు, ఒరిజినల్ నేమ్ వచ్చేసి కృతి. సో మేమందరం ఐషు పాప అని పిలుస్తున్నాం.
సో మీకు మా పాప వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక చిన్న కంటెంట్తో అయితే నేను దానితో ఒక వీడియోని అయితే ప్లాన్ చేస్తా షూర్గా ఎప్పుడో ఒకసారి. సో చూడాలి, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ టైం.